ఈ నెల 20లోపు ప్రభుత్వ భూమిలో కట్టిన డీమార్ట్ అనుమతులు రద్దు చేయాలని, లేకుంటే 10,000 మందితో డీమార్ట్ ను కలెక్టరేట్ ను ముట్టడిస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ స్పందించకుంటే అదే మార్చి 20న కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. వెంకటాపూర్లో ప్రభుత్వ భూమి అసైన్డ్ భూముల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గాజులపేటలో శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించిన 8 ఎకరాల దేవాలయ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని జిమ్మికులు చేసినా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. 535 సర్వే నంబర్లో యథేచ్ఛగా ప్రైవేట్ ప్లాట్లు వేసుకొని అమ్మకం చేస్తూ ఉంటే ఇప్పటికీ 4 సార్లు కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద స్పందించడం లేదని తెలియజేస్తూ ఉన్నాను. నిర్మల్లో సర్వే నంబర్లతో సహా గాజులపేట శివార్లో నేను 8 ఎకరాల 32 గుంటల భూమి శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమి, మా దేవుడి మాన్యాలు, మా హిందూ ధర్మానికి చెందిన దేవుడి మాన్యాలు, 8 ఎకరాల 32 గుంటల భూమిని కొంతమంది స్వార్థపరులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్లాట్లు బట్టి పోసి ప్లాట్లు చేస్తూ ఉంటే దాని మీద సర్వే నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా కలెక్టర్ గారికి నేను నెల రోజుల క్రితం సబ్మిట్ చేసి నేనే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేస్తే రేపటి లోపల పూర్తిగా దాన్ని ఆపేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు కదా. 20 తారీఖు రోజు వరకు దానికి కంచె వేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష కూర్చోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. D1 పట్టాల మీద ఇప్పటికే 500 చిల్లర D1 పట్టాలని మేము ఐడెంటిఫై చేసినామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఎందుకు బయట పెడతలేరు? D1 పట్టాలని ఎందుకు బయట పెట్టేసి వాటిని ప్రభుత్వ భూములుగా మీరు ప్రకటించడం లేదో దీనికి సమాధానం చెప్పాలి. లేకుంటే అదే మార్చి 20వ తారీఖు రోజు మహేష్ అన్న అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చోబోతుండని తెలియజేస్తా ఉన్నాం. దగ్గర టౌన్షిప్లో 535, 534 సర్వే నెంబర్లు, అయ్యప్ప టెంపుల్ దగ్గర దివ్య గార్డెను, అంతేకాకుండా మురళీధర్ రెడ్డి పిల్లల పేరు మీద భార్య పేరు మీద ఉన్నటువంటి అసైన్డ్ భూముల్లో మట్టి లింపి దానికి సప్లిమెంటరీ షేద్వారు తీసుకొని డాక్యుమెంట్లను పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసి ఇవాళ కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు కదా. దాని మీద కూడా ఆధారాలతో సహా ఇచ్చారు, ఎందుకు దాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక ముసలి నక్క మళ్ళీ పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్ని పార్టీలు మారినా ఈరోజు నేను నా ప్రజలకు మాట ఇచ్చిన ప్రభుత్వానికి చెందిన భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తా, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం నేను పోరాటం చేస్తానని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈ ప్రభుత్వ భూముల్ని, ఈ అసైన్డ్ భూముల్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కాపాడి రేపు రాబోయే తరాలకు బడుగు బలహీన వర్గాల స్వలభం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఇండ్ల కోసం కానీ, రేపు వారి సొంత ఇళ్ళ కళ నిజం చేయడానికి కానీ ఈ భూముల్ని వారికి ఉపయోగపడే విధంగా, వాటిని మేము సద్వినియోగం చేసే విధంగా, ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే విధంగా మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఎన్ని పార్టీలు మారినా నువ్వు చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకునే సమస్య లేదు, ఎన్ని పార్టీలు మారినా నిన్ను వదిలే సమస్య లేదు, నీ మీద న్యాయ పోరాటం చేయాల్సిందే, నిన్ను నువ్వు చేసిన తప్పులకు నిన్ను బొక్కలు పోయించాల్సిందే, ఖచ్చితంగా దానికోసం ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. చేసిన తప్పులు మానవు, పార్టీలు మారడం కాదు, ప్రజలు నీకు ఇంత పెద్ద శిక్ష వేసినా కూడా నీకు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇంకా ముసలితనంలో 76 ఏళ్ళ పెద్ద మనిషికి ఇంకా ముసలితనంలో ఇంకా తప్పుడు ఆలోచన ఎన్ని చేసినా కూడా ఆయన చేసిన పాత తప్పులు పాపాలు కడుక్కుంటా అనుకుంటుండేమో కానీ కడగడం సాధ్యం కాదు, పాపాలు ఇన్ని అన్ని కావు.
వాటిని తీస్తా పోతుంటే చిత్రగుప్తుడి చిట్టాలాగా వెళ్తా పోతున్నాయి. దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి. అవసరమైతే దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తాం. అవసరమైతే దీని విషయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడితే తప్ప ఇసుపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ